అయితే నిన్నటికి మొన్న మన విట్టలని సామీగో మన కేసీఆర్ సార్ దగ్గర పోయి సార్ సార్ ఇగో మన రైతులందరూ పమ మొక్కజొన్న పంట వేసిళ్ళు కానీ ఈ వర్షాలతోటి ఇగో మస్తు తిప్పలైతున్నదాలకు గట్లనేగా దళారులు కూడా అలాగ 1600 1700 కుంటలు అడుగుతున్నారు సార్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వెంబడే ఇగో మన కొనుగోలు కేంద్రంలో ప్రారంభించి ఇక ప్రభుత్వం ద్వారా కొనేటట్టు చేయాలని మొన్న మన విట్టలని సార్ ఇగో కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేయగానే ఇక కేసీఆర్ గారు కూడా స్పందించి బిల్కుల్ ఇగో ఎక్కడిదక్కడ మన ఒక కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నమాట ఇక అందులో భాగంగానే ఇగో గీల మన లోకేశ్వరం మండలంలోని మన్నమాద్ గ్రామంలో ఇక ఒక్క కొనుగోలు కేంద్రాలని మన ఎమ్మెల్యే విట్టలని గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీ అదే విధంగా జడ్పీటీసీ గ్రామ సర్పంచ్ వివిధ నాయకులు అందరూ కలిసి ఇగో గీయాల మన పిఎస్ఎస్ చైర్మన్ అందరు కలిసి అక్కడ ఇగో ముందుకల్లా మన కేసీఆర్ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆడ కొనుగోలు ప్రారంభించిండు ఇక గాడికని మన విట్టలరెడ్డి గారు వీరప్ప స్వామి యొక్క ఇగో ఆడ టెంపుల్ ఇనాగ్రేషన్ జరిగింది కదా ఇగో దాంట్లో కూడా పాల్గొని అక్కడ మన వీరప్ప స్వామి వారి యొక్క ఇగో దర్శనాన్ని తీసుకున్నారన్నమాట ఇక అంతేకాకుండా ఆడపడుచులందరూ హారతులు తీసుకొని మన విట్టలరెడ్డి గారికి ఘన స్వాగతం పలికిళ్ళు ఇక అంతేకాకుండా వాళ్ళ ఆచార ప్రకారం ఆడ ఇగో డప్పులతో అదేవిధంగా వాయిద్యాలతో మన విట్టలరెడ్డి గారికి స్వాగతం పలికిందన్నమాట ఇక అక్కడ మన విట్టలరెడ్డి గారు ప్రతి ఒక్కరితోటి ఆడ కలిసి అందరితోటి ఆడ పూజ కార్యక్రమాలు నిర్వహించి ఇక అక్కడ వీరప్ప స్వామి యొక్క దర్శనాన్ని తీసుకొని ఆశీర్వాదం పొందిందన్నమాట ఇక అంతేకాకుండా ఆర్తి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఏదైతే మన వీరప్ప స్వామి కోసం కుర్మ సంఘం వాళ్ళు ఉన్నారో ఆ కుర్మ సంఘం వాళ్ళు దాదాపు 12 లక్షల రూపాయలు మన 2020లో అడగగా 2020లోనే ఇగో మన విట్టలరెడ్డి గారు 12 లక్షల రూపాయలు శాంక్షన్ చెప్పించి ఇగో ఈ గుడి కట్టడానికి సహకారం చేసిందన్నమాట ఇక అక్కడనే శిలాఫలకానికి కూడా ప్రారంభించిండు ఇక అక్కడికి వెళ్ళి ఆడ యజ్ఞాన్ని హోమాన్ని కూడా చేసిండు కాబట్టి అక్కడ ఇగో ఈ మన నవధాన్యాలతోటి నవ ఇగో అక్కడ ఉన్నటువంటి ధాన్యాలు అదేవిధంగా ఫలాలు పండ్లతోటి అక్కడ ఈ హోమ కార్యక్రమాన్ని ఆడ కుర్మ సంఘం వాళ్ళు ప్రారంభించిందన్నమాట ఇక అక్కడ చేసిన తర్వాత మన వీరప్ప స్వామి యొక్క దర్శనాన్ని అక్కడ వచ్చినటువంటి నాయకులందరూ తీసుకొని ఇక సభా ప్రాంగణానికి వెళ్ళిళ్ళు ఇక అక్కడ సభా ప్రాంగణంలో మాట్లాడుతూ ఏదైతే మన కుర్మ మిత్రులు ఉన్నారో కుర్మ సంఘం వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి మన కేసీఆర్ గారు ఇక దృష్టిలో ఉంచుకొని అందరికీ సాయం చేస్తున్నారని చెప్పడం జరిగింది కుర్మ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజనమ్మ గారు ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు వీరప్ప స్వామి యొక్క గుడి ఇప్పుడు ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి ఎట్లా ఉంటుందో మా కుర్మలు ఉన్న ఊర్లో వీరప్ప స్వామి కూడా మా సాంప్రదాయం సార్ మా సాంప్రదాయము వీరప్ప స్వామి ఉండడం అదేవిధంగా ఈ పసుపు యొక్క బండారం అంటారు పసుపు బండారం అనేది మా సాంప్రదాయం గొంగడి మా సాంప్రదాయం మరి మా కులము ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నదో నాయకులుగా మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది సార్ మేము పొద్దున లేవగానే మా జీవాల్ని తీసుకొని మందల్ని తీసుకొని అందరూ అడవులకు పోతాం సగం రోజంతా పొద్దంతా అడవిలో రాత్రి రాగానే ఇంటికాడ అందుకే మేము పబ్లిక్లో కనిపించాం మా కులము తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉంది సార్ మాది కానీ మాకు ఈ మధ్యన ఏం జరుగుతుందంటే మమ్మల్ని యాదవులు అనేస్తాం మేము యాదవులం కాదు సార్ మేము కురుమలం దయచేసి ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు గమనించాల్సిందిగా ప్రార్థన ఎందుకంటే ఈ మధ్యనే ఏం జరుగుతుందంటే పేపర్లలో కానీ రాజకీయ నాయకుల నోట్ల నుంచి కానీ ఏమొస్తుందంటే గొల్ల కురుమలు అనే మాట వస్తుంది మా గొల్ల కురుమలు అనే మాట మాది కాదు సార్ గొల్ల కురుమలు అనేది కాదు గెజిట్లో ఉన్నది ఏంటిదంటే కురుమనే ఆంధ్రప్రదేశ్లో కురువా అని ఉంటుంది మేము మాత్రం కుర్మ ఇక్కడ మన తెలంగాణలో కుర్మ మనకు ఈ విషయం అంటే ఇన్ని రోజులు కూడా మనకు ఇంత జనాభా ఉండి కూడా గుర్తింపబడని కులంలో మాదొకటి అయితే మొట్టమొదటిసారిగా గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు శాసనసభలో వారు ఏమన్నారంటే కుర్మలు అనేవాళ్ళు చాలా నిజాయితీ పరులు వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలి అని వెంటనే మనకు ఏం చేసిందంటే ఒక
కమ్యూనిటీ భవనాన్ని మనకు అందజేయడం జరిగింది. అక్కడ హైదరాబాద్లో పెద్ద పెద్ద స్థాయిలో ఆత్మగౌరవ భవనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యనే మా కుర్మ కులం యొక్క గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి సహాయ సహకారం, అంటే మమ్మల్ని గుర్తించారు అనడానికి ఈ రెండు ఉదాహరణలు.